అన్ని రంగాల్లో సమూల మార్పులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దశలవారీగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థపై కూడా దృష్టి సారించింది. ఇప్పటికే పాఠశాలల సిలబస్లో పరీక్ష విధానంలో మార్పులు చేసిన ప్రభుత్వం విద్యా వ్యవస్థలోని ఇతర అంశాలపై కూడా కేంద్రీకరించింది. విద్యార్థులకు బోధించే పద్ధతి ఎలా ఉంది, ఉపాధ్యాయుల బోధన తీరు సంతృప్తికరంగా ఉందా లేదా అనే అంశాల్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం జిల్లాకు ఇద్దరు చొప్పున సీనియర్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో బోధన తీరుని ఈ అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తారు. వాటి ఆధారంగా ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణలో ప్రభుత్వం మార్పులు చేస్తుంది. ఈ ప్రక్రియ నిరంతరం సాగుతుందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈరోజు ప్రాథమిక విద్యా వ్యవస్థకు సంబంధించిన ఉన్నతాధికారులందరితో కూడా సమావేశం జరిపి ఈ ప్రాథమిక విద్యలో ప్రధానంగా ఉపాధ్యాయుల యొక్క బోధన పద్ధతి, బోధించే విధానము, అది విద్యార్థులు ఎట్లా అవగాహన చేసుకుంటున్నారు, ఎంత మేరకు ఉపాధ్యాయుడు చెప్పిన దాన్ని వాళ్ళు వెంటనే తీసుకోగలుగుతున్నారు, కొంత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని, తిరిగి శిక్షణ ఇచ్చేటప్పుడు ఎస్సీఆర్టీ అధికారులకు ఈ అంశాలన్నీ కూడా ఉపయోగపడే పద్ధతిలో ఉండటం కొరకు ప్రతి జిల్లాకు కూడా ఇద్దరు రాష్ట్రస్థాయి అధికారుల్ని నియమించి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ విషయాన్ని దసరా సెలవుల తర్వాత తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులతో ఓ కమిటీని వేసి నియమ నిబంధనలు రూపొందిస్తుంది. సర్వీస్ రూల్స్ వ్యవహారం పూర్తయితే ప్రమోషన్లు, రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టేందుకు వీలవుతుంది. మరోవైపు పాఠశాలల సిలబస్ మార్పు కోసం ఏర్పాటు చేసిన కమిటీ పని ప్రారంభమైంది. అంగన్వాడీలను ప్రభుత్వ పాఠశాలలతో అనుసంధానం చేసే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అన్ని పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా అన్నింటిలో కూడా బోధన పద్ధతుల్ని మెరుగుపరచాలని, కేవలం మూస పద్ధతుల్లో కాకుండా ఒక శాస్త్రీయమైన పద్ధతుల్లో విద్యార్థులు ఈజీగా అవగాహన చేసుకునే పద్ధతుల్లో ఆ బోధన ఉండేటట్టుగా చూడాలని, మరి వ్యాయామ విద్య ఇతర ఆటల పోటీల్లో కూడా వాళ్ళను ఇన్వాల్వ్ చేయడం ద్వారా వాళ్ళు ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది పెంచడం, మానసిక ఉల్లాసము, శారీరక ఉల్లాసం కూడా దానికి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన కూడా శ్రద్ధ వహించాలని చెప్పి, దానికి కావాల్సిన పద్ధతుల్లో కూడా పనిచేయాలని చెప్పి ఈరోజు అధికారులకు చెప్పడం జరిగింది. మార్కులు, ర్యాంకులు, గ్రేడ్ల కోసం పాకులాడుతున్న విద్యాలయాలు విద్యార్థులపై మోయలేని భారం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యారంగంలోనూ తనదైన ముద్రను వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విద్యార్థి కేంద్రంగా విద్యా విధానం ఉండేలా ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేస్తుందో చూడాలి.